ఇక కలెక్టర్ సారు కలెక్టరేట్ కి రారు, వీడియో కాన్ఫరెన్స్లకే పరిమితం, ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, కలెక్టరేట్ లో డబ్బులు ఇస్తేనే అవుతున్న పనులు, భూ వివాదాల్లో కలెక్టర్ సీసీల జోక్యం కలెక్టర్ కు తెలిసే జరుగుతున్నాయంటున్న ప్రజలంటూ కలెక్టర్లు కూడా ఈ తరీఖ అవతారానికి ఎత్తిన తర్వాత ఇక ఈ రాష్ట్ర ప్రజల్ని ఎవడు కాపాడాలి, ఈ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంది? రంగారెడ్డి కలెక్టర్ అయితే ఏకంగా ఓ ప్రైవేట్ మనిషిని పెట్టుకునే దందాలు చేసేటువంటి కార్యక్రమానికి వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రంలో కలెక్టర్ల వ్యవస్థ కూడా అరే మీరు కలెక్టర్ పని ఏం చేస్తారా, ఆన్లైన్ లో సంపాదించుకోపోరి, దోపిడీ చేయపోరి అనేటువంటి కార్యక్రమం. ఎప్పుడైతే బీహారీ ముఠా దిగిందో బీహారీ ముఠా దిగినప్పటి నుంచి ఈ పరిస్థితులు చూస్తా ఉన్నాం. రైట్, ఇక వీడియో కాన్ఫరెన్స్ కే పరిమితమైనటువంటి కలెక్టర్ కి సంబంధించినటువంటి వార్త వస్తే, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా హనుమంతరావు వచ్చి 3 ఏళ్లు పూర్తయింది. మధ్యలో 15 రోజులు దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో మెదక్ కలెక్టర్ గా వెళ్లారు తప్ప ఆయన ఇక్కడే పనిచేస్తున్నారు. అయితే సార్ ఈ మధ్య ఫుల్ బిజీ అయిపోయారు, కనీసం కలెక్టరేట్ కు వచ్చే తీరిక కూడా సార్ కు ఉండడం లేదు. సిద్దిపేట కలెక్టర్ వెంకటరామరెడ్డి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని టిఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. దీంతో సిద్దిపేట జిల్లాకు కూడా ఆయన ఇన్ఛార్జ్ కలెక్టర్ గా ఉన్నారు. దీంతో అప్పటి నుండి వీడియో కాన్ఫరెన్స్ కే పరిమితం అవుతున్నారు కలెక్టర్. కలెక్టరు ఇగో ఈయన పరిస్థితి చూడు ఎంత దుర్మార్గంగా ఉందో. హనుమంతరావు, ఈ హనుమంతరావు అంటే ఇక మీకు ఎరికే కదా. గడ ఏది గజ్వెల్ డెవలప్మెంట్ అథారిటీకి ఆయన చైర్మన్ గా చేసారు. ఇక వీళ్ళందరి కలెక్టర్లను చేసి ఇగో మనం ఇదిగురు ఉద్యోగిని కేసీఆర్.